విశాఖ జిల్లా అరకులోయ మలపు తిరుగుతున్న గంజాయి కేసు తన గత నెల మే 25 అనంతగిరి మండలం డమకు గ్రామంలో 1410 కేజీల డ్రై గంజాయి అరకులోయ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్సైజ్ సీఏ రాజారావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. 25వ తేదీన సీఏ రాజారావు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలకు ఇద్దరును కొర్ర భీమరాజు ఎండపల్లి శ్రీకాంత్ ను అరెస్ట్ చేయడం జరిగిందని, మూడో ముద్దాయి పాంగి మోహన్ ఫరార్లో ఉన్నారని తెలిపారు. ఇప్పుడు నాలుగో ముద్దాయి ఉన్నాడని, అతన్ని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పూర్తి ఆధారాలతో అసలైన ముద్దాయిలను పట్టుకుని శిక్ష వేయాలని, అమాయకులను విడిచిపెట్టాలని అమాయక ముద్దాయి బంధువుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ పై అధికారులు పూర్తి స్థాయిలో ఇంట్రాగేట్ చేసి దోషులను శిక్ష పడేలా చూడాలని అంటున్నారు. మాకు ఇద్దరు ముద్దాయిలతో రెండు బళ్ళు 1410 కేజీలు డ్రై గంజాయి దొరికింది. అయితే ఒక ముద్దాయి అప్పుడు పారిపోయాడు. నిన్న ఆ పారిపోయిన వ్యక్తిని మేము ట్రేస్ చేసాం. చేస్తే ఆయన చెప్పిన వివరాల ఆధారంగా దానికి లింకప్ ఇంకొక ముద్దాయి దొరికారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేశాను. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. మేము ఏ రాజకీయ నాయకులకి ఒత్తిళ్ళకి అయితే తలవగలేదు. ప్రతిదీ కూడా వీరికి ఎవరు ఎక్కడ ఎవరిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది, దానికోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఇంకా అది జరుగుతూనే ఉంది. ఇంకా ఇవ్వండి, మేము ప్రతి విషయానికి కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరు వీళ్ళకి ఎవరిచ్చారు, ఇది ఎక్కడికి వెళ్తుంది. ఆ రోజుకి ఆ స్పాట్లో మా దొరికిన వాళ్ళు మాత్రమే ఆ రోజు నేను పెట్టాను. ఇంకా దీని వెనకాల ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ కూడా అరెస్ట్ చేస్తాను. టోటల్గా ముద్దాలు ఎందరు సార్? ఇప్పటికైతే నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చారు సార్? పేరు సార్ చెప్తారా? పేరు కొర్ర భీమరాజు అండి, A1. A2 ఎండపల్లి శ్రీకాంత్. 3 పాంగి మోహన్ రావు. 4 పాంగి రాజశేఖర్ నాయుడు. మీ దగ్గర ఎందరు ఉన్నారు ఇప్పుడు ముద్దాయిలు? ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు. ఆల్రెడీ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇంకొకరు ఎవరు దొరికారు? ఇంకొకరు ఎవరు దొరికారట? నేను మళ్ళీ ఎవరిని పట్టుకున్నారా? ఇదిగో మన మోహన్ రావు, పాంగి మోహన్ రావు పట్టుకున్నాం. పాంగి మోహన్ రావు శేఖర్. ఇప్పుడు రాజశేఖర్ నాయుడు అండి. ఈరోజు మీ మోహన్ చెప్పిన దాని ప్రకారం మీకు రాజశేఖర్ నాయుడు పట్టుకున్నాం. అంటే రాజశేఖర్ నాయుడికి అతని దగ్గర ఏదో ముడుపులు తీసుకున్నారు అన్నట్లు విన్నాము. 150,000 వరకు తీసుకున్నారు అన్నట్లు విన్నాము. వాళ్ళు ఇచ్చారు అన్నట్టు చెప్పారు. సీఏ గారికి ఇచ్చాము అని చెప్పారు. సీఏ గారికి ఇచ్చామని చెప్పారు. అయితే మీరు అందులో వార్త ఎంత ఉందో చెప్పగలరా? వాళ్ళు ఏం చెప్తే మీరు అదే వెంటనే చెప్పలేదు. మీ వ్యక్తి కూడా తీసుకోవాలి కదా సార్? ఇప్పుడు అయితే దీనికి ఏంటంటే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆ వ్యక్తిని ఈరోజు మళ్ళీ మీరు కట్టడీలోకి తీసుకున్నారని తెలిసింది. దీనిపై మీ స్పందన? ఎవరు రాజకీయ నాయకులు ఒత్తిడి ఎవరికి తలవండి. మా డ్యూటీ మేము చేసుకుని వెళ్తాం. మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఒకటి వస్తుంది. ఆ వచ్చిన దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. తప్పించి వాళ్ళు ఏదన్నారు వీలేదన్నారు అని మీరు ఎప్పుడు కూడా ఎవరిని ఇప్పటి దగ్గర ఏ డబ్బులు కూడా మేము తీసుకోలేదు. మా డ్యూటీ మేము చేసుకుంటాం.